హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కొబ్బరి చిప్పలు మనం ఖాళీ అయిపోయిన తర్వాత, కొబ్బరి అంతా వాడేసిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం కదండి, అలా పడేయకుండా ఇలా మనం రీయూస్ చేసుకోవచ్చు అండి. ఇంతేకాకుండా ఇంకా కొన్ని వీడియోలో మంచి మంచి చిట్కాలు అనేవి షేర్ చేస్తున్నానండి. వీడియో ఎండింగ్ దాకా చూసినట్లయితే మీకు వీడియోలోని టిప్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ ఏంటో చూద్దామండి. ముందుగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు బట్టలు, యూనిఫామ్ల మీద ఇలా ఇంకు మరకలు అనేవి పడుతూ ఉంటాయి కదండి. ఇంకు మరకలు అనేవి మనము ఎలా వాష్ చేసినా కూడా ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంటాయి కదండి. అలా కాకుండా ఇలా డెట్టల్తో కనుక మనము క్లీన్ చేసుకున్నట్లయితే ఇంకు మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయండి. ఇక్కడ నేను ఒక కర్చీఫ్ మీద పెన్నుతో చిన్నగా గీత గీసి దాని మీద ఇలాగా డెట్టాల్తో రుద్ది చూపిస్తున్నానండి. ఇలా డెట్టాల్తో ఇలా రుద్దుతున్నట్లయితే మనకు మరక అనేది ఇలా కొంతసేపటికి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. తర్వాత మనము ఎప్పటిలాగానే మనం కనుక ఏదైనా డిటర్జెంట్ సోప్తో కనుక ఉతికినట్లయితే ఆ బట్టల మీద ఉండేటటువంటి ఇంకు మరకలన్నీ కూడా చాలా నీట్గా కూడా పోతాయండి. ఇదిగోండి ఇక్కడ ఇలా నీట్గా పోయింది కదండి. ఇలా మనము బ్రష్ తోటి ఒకసారి కనుక వాష్ చేసినట్లయితే మనకి ఇంకు మరకలు అనేవి ఈజీగా పోతాయండి. అలాగే ఇక్కడ హ్యాండ్ మీద కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ హ్యాండ్కి వేసినటువంటి ఇంకు మరక అనేది చాలా నీట్గా క్లియర్ అయిపోయింది చూడండి. ఇలాగే మనకి బట్టల మీద పడిన ఇంకు మరకలు కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు అండి. టిప్ నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే ఇలాంటి స్పాంజ్ కవర్స్ మనకి ఫోన్లు అవి కొన్నప్పుడు, ఇంకా మనం ఏదైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి స్పాంజ్ కవర్స్ వస్తాయి కదండి. ఈ స్పాంజ్ కవర్స్ని మనం ఇలా ఉపయోగించుకోవచ్చు అండి. మనము ఏదైనా ఛార్జింగ్ అది పెట్టుకున్నప్పుడు మనం ఫోన్ని ఇలా ఈ కవర్ మీద పెట్టి ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే మనకి ఫోన్ అనేది బ్యాక్ సైడ్ గీతలు పడకుండా ఉంటుందండి. అలాగే టీవీ రిమోట్లు కూడా ఈ స్పాంజ్ కవర్ మీద పెట్టుకున్నట్లయితే మనకి టీవీ రిమోట్లు కూడా పాడవకుండా ఉంటాయండి. తర్వాత మనము కిచెన్లో చాలామంది లేడీస్ ఇలా ఫోన్లో పాటలు వింటూనో లేదంటే మ్యూజిక్ వింటూనో పని చేసుకుంటూ ఉంటారు కదండి. అలా పనిచేసుకున్నప్పుడు మనం ఇలా కనుక గోడకి ఇలా స్పాంజ్ కవర్ని పెట్టుకుని దాని మీద ఫోన్ పెట్టుకుని మనం ఫోన్ ఆన్ చేసుకున్నట్లయితే మనకి ఫోన్ అనేది కింద పడిపోకుండా ఉంటుందండి. టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలాగా కటింగ్ బ్లేడ్లు, రెంచ్లు, ఇంకా సిత్తులు అలాంటివన్నీ కూడా మన ఇంట్లో చాలాసార్లు ఉపయోగించుకుంటూ ఉంటాం కదండి. ఇవి చాలా వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి కూడా. మనకి వీటి అవసరం ఎప్పుడూ రాదు కాబట్టి మనము వీటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. మళ్ళీ వీటి అవసరం పడి వీటిని వాడాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి తుప్పట్టిపోతూ ఉంటాయి కదండి. అలా తుప్పు పట్టకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి. ఒక ఉల్లిపాయని తీసుకుని దాన్ని సగానికి కట్ చేసి ఉల్లిపాయతో కనుక వీటిని కనుక ఇలా రుద్దినట్లయితే వాటికి ఉండేటటువంటి తుప్పు అంతా కూడా ఈజీగా పోతుందండి. ఉల్లిపాయలో ఉండేటటువంటి సల్ఫర్ వల్ల ఇవి మళ్ళీ తుప్పు పట్టకుండా ఉంటాయండి. అంతేకాకుండా బంగాళదుంపతో కూడా ఇలా మనము వీటిని రుద్దుకోవచ్చు అండి. ఇలా రుద్దుకుని మనము మళ్ళీ స్టోర్ చేసుకున్నామంటే మనకి ఈ ఎప్పటికీ కూడా తుప్పు పట్టకుండా నీట్గా ఉంటాయండి. టిప్ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈ వేసవికాలంలో ఈగలు అనేవి చాలామంది ఇళ్లలో వస్తూ ఉంటాయి కదండి. ఈగలు అనేవి రాకుండా ఉండటానికి, తర్వాత ఇల్లు కూడా నీట్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి. ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసుకుని ఆ వాటర్లో మనకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, ఆ రాళ్ళు ఉప్పుని ఒక స్పూన్ వరకు వేసుకుని ఇలా మొత్తము ఆ రాళ్ళ ఉప్పు అంతా ఇలా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలండి. తర్వాత ఏదైనా ఇలా స్ప్రే బాటిల్ తీసుకుని ఆ వాటర్ని ఆ బాటిల్లో పోసుకుని మనం ఇల్లంతా ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఈగలు అనేవి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మనకి డైనింగ్ టేబుల్ మీద ఇలా ఎక్కువగా ఈగలు వాళ్తూ ఉంటాయి కదండి. అలా ఈగలు వాళ్ళని చోట మనం ఇలా కనుక ఈ వాటర్ని స్ప్రే చేసి ఇలా కనుక నాప్కిన్తో కానీ ఏదైనా పాత క్లాత్తో కానీ తుడిచేసామనుకోండి మనకి ఈగలు అనేవి రాకుండా కూడా ఉంటాయండి. తర్వాత ఇలా ఎక్కువగా మనకి కిచెన్లో కూడా ఈగలు అనేవి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ వాటర్ని చల్లుకుని మనం కనుక ఇలా పొడిబట్టతో కనుక క్లీన్ చేసుకున్నామనుకోండి మనకి ఈగలు అనేవి రాకుండా ఉంటాయి. ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుందండి. కిచెన్ కౌంటర్ టాప్ అన్నీ కూడా ఈ వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే పూజలప్పుడు, పండగలప్పుడు మనము కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి. ఆ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పల్లోని కొబ్బరి అంతా కూడా వాడుకున్న తర్వాత మనము ఈ ఖాళీ చిప్పలు వేస్ట్ అని పారేస్తాం కదండి. అలా పారేసే ముందు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక కొబ్బరి చిప్పను తీసుకుని ఆ కొబ్బరి చిప్పన పైభాగాన ఉన్నటువంటి పుట్టంతా కూడా ఇలా పీలర్తోటి మనం కూరగాయలు పీల్ చేసే పీలర్ ఉంటుంది కదండి, ఆ పీలర్తోటి ఇలా మొత్తం అంతా పుట్టు తీసేసి నీట్గా చేసుకోవాలండి. తర్వాత కొబ్బరి చిప్పల లోపల భాగంలో ఇలా పెయింట్స్ వేసుకోవచ్చు అండి. మనకు నచ్చినట్లుగా పెయింటింగ్ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్ తోటి నేను ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా డ్రా చేస్తున్నానండి. పింక్ ఇంకా గ్రీన్ కలర్ తీసుకున్నానండి. మీకు నచ్చిన కలర్స్ ఏవైనా సరే మీరు ఇలా లోపల పెయింట్ చేసుకోవచ్చు అండి. ఇలా పెయింట్ చేసుకున్న దాన్ని కొంచెం సేపు ఆరినివ్వాలండి. ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు మనకి కొబ్బరి చెప్పిన పైభాగంలో కూడా నీట్గా ఉండటానికి ఇక్కడ రెడ్ కలర్ పెయింటింగ్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే మీరు వాడుకోవచ్చు అండి. ఇక్కడ పోస్టల్ కలర్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇలా నీట్గా రెడీ అయిన తర్వాత మన ఇంట్లో ఖాళీ అయిన పెన్నులు ఉంటాయి కదండి, ఆ పెన్నులకు ఉండేటటువంటి ముందు నాబ్స్ అనేవి ఉంటాయి కదా, నాబ్స్ని ఒక రెండింటిని తీసుకోవాలండి. ఇలా రెండింటిని తీసుకున్న తర్వాత కొబ్బరి చిప్పలు లోపల భాగంలో ఇలాగా గ్లూ తోటి ఇలా రెండు కూడా అంటించుకోవాలండి. ఇలా
అంటించుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనము కొంచెం సేపు డ్రై అవ్వాలండి. కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత కొబ్బరి చిప్పున బయట భాగాన్ని కూడా మనకు నచ్చినట్లయితే కలర్ వేసుకోవచ్చండి. లేదంటే మనకి కొబ్బరి చిప్ప చుట్టూ కూడా ఇలా ఏదైనా సరే కలర్ఫుల్ లేసిన కానీ ఏదైనా అంటించుకోవచ్చండి. నేను ఇక్కడ లేసిన అంటించుకుంటున్నానండి. మీకు నచ్చినట్లుగా మీరు ఏదైనా సరే డెకరేట్ చేసుకోవచ్చండి. ఇలా లేసంతా కూడా కొంచెం ఆరనిచ్చిన తర్వాత కొబ్బరి చిప్ప అనేది అలా నిలబడటానికి అంటే దానికి బేస్ కోసం అని చెప్పి నేను ఇక్కడ వాటర్ బాటిల్ మూత కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ చిన్న మూతని ఏదైనా తీసుకొని ఇలాగా కొబ్బరి చిప్పకి అడుగు భాగంలో ఇలా గ్లూ తోటి అంటించుకుంటున్నానండి. ఇలా అంటించుకుంటే మనకనేది ఇలా రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన దాన్ని ఇప్పుడు మనము ఎలా యూజ్ చేసుకుంటామంటే ఇది మనకి దేవుడి దగ్గర మనము అగరబత్తులు వెలిగించుకునే స్టాండ్ లాగా వాడుకోవచ్చండి. దీంట్లో ఇలా అగరబత్తులు వెలిగించి చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి ఒక అందమైనటువంటి అగరబత్తుల స్టాండ్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇలా మనకు నచ్చినట్లుగా మనము ఏవైనా సరే ఇలా ఉపయోగించుకోవచ్చండి. పారేసే కొబ్బరి చిప్పల్లో మనం ఇలా అందంగా తయారు చేసుకొని మనం దేవుడి దగ్గర మనము అగరబత్తులు వెలిగించుకున్న తర్వాత ఆ పౌడర్ వస్తుంది కదండి, ఆ పౌడర్ కూడా అందులోనే పడుతుందండి. అంటే కొబ్బరి చిప్పలోనే పడుతుంది, కింద పడకుండా మనకి అందులోనే పడుతుంది కాబట్టి మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా వేస్ట్ అని పడేసే వాటితో ఇలా మనం తయారు చేసుకుని వాడుకోవచ్చండి. టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే మనకి ఇలా దువ్వెనలు అనేవి ఒక్కొక్కసారి ఎంత కడిగినా కూడా మనకి జిడ్డుగా ఉంటాయి కదండి, తర్వాతసారి అవి క్లీన్ చేయడం కూడా మనకి కష్టమవుతుంది కదండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకి ఫేస్కి రాసుకునే టాల్కం పౌడర్ ఉంటుంది కదండి, ఆ టాల్కం పౌడర్ని ఇలాగా దువ్వెనల మీద కొంచెం కొంచెం చల్లుకొని మనం వాడినటువంటి పాత టూత్బ్రష్ ఉంటుంది కదండి, ఆ టూత్బ్రష్ తీసుకుని మనం ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి మనకి దువ్వెనలో ఉండేటటువంటి జిడ్డు ఇంకా మురికి అలాంటివన్నీ కూడా ఈ పౌడర్ అనేది చాలా నీట్గా క్లీన్ చేస్తుందండి. తర్వాత మనకి ఇలా దువ్వెనలు అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. తర్వాత వాటర్తో వాష్ చేసుకున్నట్లయితే మనకి దువ్వెనలే చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.